వైకాపా కార్యకర్తల చేతిలో హత్య యత్నానికి గురై నెల్లూరు సింహాపురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిని పరామర్శించారు రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన వెంట మేయర్ అబ్దుల్ అజీజ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ జేడి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ని కలిసి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మీ డీజీపీని పెట్టుకొని, డీజీపీని మార్చుకొని, సిఎస్లు చీఫ్ సెక్రటరీ మార్చుకొని, కలెక్టర్ని ఎస్పీలను మార్చుకొని, నంబర్ టూ ఈవీఎంల గురించి ఆయన ఏదేదో జోకులు వేస్తూ మాట్లాడాడు. మేమేం మాట్లాడుతున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ వివిప్యాట్ 9,000 కోట్లతో తయారు చేయించి ఇచ్చింది. దాంట్లో ఉండే స్లిప్పులు 50% కౌంట్ చేయమంటున్నాం. మేము ఓడిపోతామని, మేము ఓడిపోయే పని ఎందుకు కౌంట్ చేయమంటున్నాం? గెలుస్తాం కాబట్టి కౌంట్ చేయమంటున్నాం. మీరు ఓడిపోతారు కాబట్టి భయపడుతున్నారు. నా ఒక్క నియోజకవర్గంలో మోర్ దాన్ ఫిఫ్టీ ఈవీఎంస్ ట్రబుల్ ఇస్తే నట్లు బోల్ట్లు వేసేసి 2-3 గంటలు క్యూలో ఎండలో నిలబెడితే 41 డిగ్రీలు ఎండలో పసిబిడ్డలు ఎత్తుకొని వస్తే, ముసలోళ్ళు వస్తే అక్కడ పెడితే అది గొప్ప విషయమా? దాని గురించి ఒక్క కామెంట్ చేయరా? మేమేమన్నాము, ఎందుకు ఇన్ని మిషన్లు, వేల మిషన్లు ఎందుకు ట్రబుల్ వచ్చినాయి? దానికంటే బ్యాలెట్ పేపర్ మీద మేలైంది. ఆఖరన కొన్ని మిషన్లు రీప్లేస్ చేసేసినారు, పనికి రావని కొత్తవి తెచ్చిపెట్టారు. ఏం మిషన్లు తెచ్చిపెట్టారు ఎవరికి తెలుసు? అర్థం లేదు. ఆయన చెప్తున్నాడు ఆడ స్లిప్లో, ఆడ వివిప్యాట్లో నేను ఫ్యాన్కి వేస్తే, సైకిల్కి వస్తే నేను ఒప్పుకుంటానా అని మాట్లాడావు. మేము కాదంటంలా, ఆ వివిప్యాట్లో వచ్చిన స్లిప్లు 50% లెక్క పెడితే మీదేం పోతుంది, సొత్తు ఏం పోతుంది అంటుండా. బ్యాలెట్ పేపర్ కౌంటింగ్కే 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4, 5, 6, 7, 8 గంటలకు మొత్తం రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. మొత్తం రాష్ట్రంలో మొన్న ఏమైంది? తెలంగాణలో 8 గంటకు మీరు లెక్క పెట్టారు, 8 గంటకు కౌంటింగ్ అయింది. ఈరోజు ఇక్కడ ఏమైంది? ఈవీఎంల వల్ల 8 గంటలకి 4 గంటల క్యూలో నిలబడి ఓటు వేసిన పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా? కొత్తగా ఈవీఎంలు వచ్చి సులభతరం చేయాల్సింది పోయి అనుమానాస్పదంగా అయిపోయి మొత్తం చెడిపోయి గగ్గోలైపోతే, రాష్ట్రం అంతా గగ్గోలైపోతే ఆయన పెద్ద కితాబు ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. భయపడ్డ